రామనవమి అనే చందమామ కథ చెప్పుకుందాం లోక కంటకుడై లంకా ద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్ట మహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్యుని చూడ్డానికి వెళ్ళాడు కొడుకు కోడలు వచ్చే వేళకి పులస్యుల వారు పురాణం చదువుకుంటున్నారు అది చూసి రావణుడు ఏమిటండి ఈ గాథ అని ఆయనను అడిగాడు ఇది రామాయణం దీనిని వాల్మీకి అనే మహర్షి రచించాడు చిత్రమేమిటంటే ఇందులో చెప్పబడిన కథ అంతా ఇదివరలో జరిగినది కాదు ఇక ముందు జరగబోతున్నది అన్నారు పులస్సులవారు ఆ జరగబోయే వింత కథ ఏమిటో కాస్త మాకు సెలవిస్తారా అని ఆయనను కోరాడు రావణుడు శ్రీ మహావిష్ణు భూలోకంలో దశరథుడనే రాజుకు కొడుకై పుట్టి యుద్ధంలో రావణుడనే వాణ్ణి సంహరిస్తాడట అన్నారు పులస్సులవారు యథాలాపంగా వింటూ ఉన్న మండోదరి ఉలిక్కిపడి ఎంతో ఆదుర్దాగా రావణుడంటున్నారు ఆ రావణుడు మీరు కాదు కదా కొంపతీసి అన్నది భర్తతో అందుకు పులస్సులవారు లోకంలో ఇద్దరు రావణులు లేరు సుమా రావణుడంటే మనవాడేను అన్నారు ఈ మాట వినడంతోనే మండోదరి దేవి తన భర్తకు రాబోయే ఆపదను తలుచుకొని దుఃఖించడం మొదలెట్టింది రావణుడు నవ్వుతూ దశరథుడంటే ఎవరో మనుష్యుడై ఉంటాడు మనుషులను జంతికల వల్లే కరకర నమిలిని మింగే రాక్షస కులానికంతటికి రాజును నేను నన్న ఆ దశరథుని కుమారుడు చంపడం ఈ పుక్కిటి పురాణం నమ్మకు అన్నాడు ఈ మాటకు వారు అలాగా తోసి పారేయకు ఇది పుక్కిటి పురాణం ఎంత మాత్రమో కాదు అన్నారు అటైతే ఒక పని చేస్తాను అన్నాడు రావణుడు ఏమిటి అంది మండోదరి ఆ దశరథుడనేవాడు ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు వాణ్ణి పట్టుకు చంపివేస్తే ఇంకా వాడికి కొడుకు పుట్టడం ఆ కొడుకు నన్ను చంపడం అనేది ఉండదు కదా అన్నాడు రావణుడు అని వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకొని అతడు భార్యతో లంకకు తిరిగి వెళ్ళిపోయాడు చారులను రప్పించి దశరథుడనే వాడేవడం వానికి పెళ్ళి అయినట్టయితే ఆ భార్య ఎవరో వెంటనే తెలుసుకురండి అని చెప్పి పంపాడు కొంతకాలం అయ్యేసరికి ఆ చారులు తిరిగి వచ్చి ప్రభు హేమ పట్టణాన్ని హరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు అతడు కోసల దేశపు రాజును కేకయ దేశపు రాజును ఓడించాడు కోసల దేశపు రాజునకు కౌసల్య అని కేకయ దేశపు రాజునకు కైకేయి అని కుమార్తెలు ఉన్నారు హరసేనుడు ఆ బాలికలను హేమ పట్టణానికి తెచ్చి భార్యకిచ్చి ఈ పిల్లలను మన అమ్మాయి సుమిత్రతో పాటు పెంచు ఈ ముగ్గురికి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేద్దామన్నాడు అని చెప్పారు అప్పుడు రావణుడు నేను దశరథుని సంగతి కనుక్కు అని పంపిస్తే మీరు హేమపట్టణం సోదా చేసుకొస్తున్నారా ఏమిటి అని విసుక్కున్నాడు అందుకు చారులు ప్రభు చిత్తగించండి ఆ బాలికలు ముగ్గురిలోనూ పెద్దదైన కౌసల్యకు మొట్టమొదట పెళ్లి కుమారుణ్ణి వెతికి తెచ్చారు అతడే దశరథుడు అన్నారు అయితే ఎప్పుడు పెళ్ళి అన్నాడు రావణుడు అందుకు వాళ్ళు జైమిని అనే మహర్షి వచ్చి ఈ మధ్యనే ముహూర్తం పెట్టి వెళ్ళాడని అనుకుంటున్నారు ప్రభు ఇది కాక మరొక్క చిత్రం కూడా విన్నాము అన్నారు ఏమిటది అన్నాడు రావణుడు సుమిత్రకు కైకేయికి కూడా సంబంధాలు చూడబోతూ ఉంటే ఆ పిల్లలిద్దరూ మేము ముగ్గురం కలిసి మెలిసి పెరిగాము మమ్మల్ని కూడా ఆ దశరథుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ముగ్గురం చోటనే ఉంటాం అన్నారట అందువల్ల సుమిత్రను కైకేయిని కూడా ఆ దశరథునికి ఇచ్చి పెళ్లి చేస్తారట అని చెప్పారు ఈ పెళ్లి కాకుండా చూడాలి అంటూ రావణుడు కొలువు చాలించి లేచి వెంటనే హేమపురాధీశ్వరుడైన హరసేనునిపైకి పైకి దండెత్తి వెళ్ళాడు ఆ రాజును యుద్ధంలో ఓడించి పారదోలి రావణుడు విజయ గర్వంతో అంతఃపురం ప్రవేశించి ఆ రాజకుమార్తెలను ముగ్గురిని తెచ్చి రథ మీద కూర్చోబెట్టుకున్నాడు ఇంకా ఆ దశరథుని పని పట్టాలనే ఉద్దేశంతో రథ దశరథుని పట్టణమైన అయోధ్య నగరం వైపు పోనిచ్చాడు దారిలో గంగా నది అడ్డు వచ్చింది ఆ నది ఒడ్డున ఒక సుందరమైన ఓడ కనబడింది ఎవరిది ఈ ఓడ అని అడిగేసరికి ఆ ఓడ వాళ్ళు హరసేన మహారాజుల గారిది వారికి కాబోయే అల్లుడైన దశరథుడు పెళ్లికి తరలి వచ్చినప్పుడు దాటించడం కోసం ఈ ఓడను మా రాజువారు పంపించారండి అన్నారు ఈ మాట వినేసరికి రావణునికి ఒక తోచింది ఈ మానవుని చంపడం కోసం నేను పని కట్టుకొని ఆ అయోధ్య దాకా వెళ్ళడం అనవసరం ఆ బక్కవాని ప్రాణాలు తీయడానికి నా సేవకులే చాలు అని అనుకుని రావణుడు మాయావులైన కొందరు రాక్షసులను రప్పించి వాళ్ళతో మీరు ఈ ఓడ వాళ్ళనందరిని చంపి భక్షించండి నావికుల రూపాలు ధరించి హరసేనుని నావికులకు మళ్ళీ నటిస్తూ దశరథుణ్ణి ఓడపైకి రమ్మని పిలవండి వానితో ఓడ సరిగ్గా నది మధ్యకు రావడంతోనే దాన్ని బుడుంగుమని ముంచివేయండి అని ఆజ్ఞాపించాడు రావణుడు రాజకుమార్తెలతో లంకా పట్టణం చేరుకోవడంతోనే మండోదరి వాళ్ళను చూసి ఎవరి పిల్లలు అంది రావణుడు సంగతంతా చెప్పి దశరథునికి జలగండం ఏర్పాటు చేసి వచ్చాను వాడికి నేడో రేపో గంగా నది మధ్యలో పెద్ద పెళ్లి జరిగిపోతుంది అదే ముహూర్తానికి ఈ చక్కని చుక్కలను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు మండోదరి నోరు బాదుకుంటూ నీకు నీ కులానికి మారకులైన కుమారులను కనబోయే ఈ రాజకుమార్తెలను పెళ్లి చేసుకుంటానంటున్నావు కొరివితో తల గోకోవడమా అన్నది కొంచెం ఆలోచించుకున్న మీదట రావణుడు పెళ్లి ప్రయత్నం మానివేశాడు తరువాత పెద్ద మానుపెట్టె ఒకటి తెప్పించి దానిలో ఆ ముగ్గురు రాజకుమార్తెలను పెట్టి మూసివేయమన్నాడు అయితే ఆ పెట్టెను దాచడం ఎలాగా అని సమస్య రాగా రావణుడికి వికర్ణుడనే మాయా రాక్షసుడు జ్ఞాపకం వచ్చాడు వికర్ణుడంటే వేదాలను ఎత్తుకుపోయి బ్రహ్మదేవుణ్ణి ఏడిపించిన సోమకాసురిని కొడుకు అన్నమాట ఈ సోమకాసురుణ్ణి చంపడానికి శ్రీ మహావిష్ణు అంతకుముందు మత్స్యావతారం ఎత్తవలసి వచ్చింది కూడా వికర్ణుడు రావడంతోనే రావణుడు ఆ పెట్టెను చూపించి దీనిని తీసుకుపోయి భద్రంగా దాచు నేను అడిగినప్పుడు మళ్ళీ తెచ్చిద్దు గాని అన్నాడు వికర్ణుడు చిత్తం ప్రభు అంటూ ఆ పెట్టెను పుచ్చుకొని రావణుడు చూస్తుండగానే దానిని తన కడుపులో దాచేసి ఇంకా దీని సంగతి ఎవరికీ తెలియదుగా అంటూ ఒక మారు వెకిలిగా నవ్వి తన నివాస స్థానమైన సముద్రానికి వెళ్ళిపోయాడు అంతలో అక్కడ దశరథుడు పెళ్లి కొడుకై తరలి రావడం గంగ ఒడ్డున ఓడను ఎక్కడం రావణుని ఆజ్ఞానుసారం ఆ మాయా రాక్షసులు నట్టేట ఓడను ముంచి వేయడం జరిగింది కానీ ఆయుర్దాయం ఉన్నవాళ్ళు నట్టేట మునిగినా చావరు దశరథుడు ప్రవాహ వేగంతో సముద్రంలోకి కొట్టుకుపోయి కెరటపు దెబ్బలకు మునుగుతూ తేలుతూ ఒకచోట విఘ్నేశ్వరుని కంటబడ్డాడు ఏదో పని మీద అప్పుడు విఘ్నేశ్వరుడు సముద్రంలో ఉన్న వరుణలోకానికి వెళ్ళి కైలాసానికి తిరిగి వస్తున్నాడు కొన ఊపిరితో ఉన్న దశరథుణ్ణి గట్టుకు చేర్చి వాని పొట్టను నొక్కి తాగిన నీరంతా బయటకు పోయేటట్టు చేశాడు దానితో దశరథుడు బ్రతికి బయటపడి పెండ్లికని వెడుతూ ఉంటే తనకు మృత్యువు ఎదురైన సంగతి చెప్పాడు అప్పుడు విఘ్నేశ్వరుడు మీనమేషాలు లెక్క చూసి జైమిని పెట్టిన ముహూర్తం ఇంకొక అరగడియలో ఆసన్నమవుతుంది ఆ ముహూర్తానికి తప్పక నీకు అయ్యే తీరుతుంది అన్నాడు ఆయన అలా అంటూ ఉండగానే అక్కడికొక పెట్టె కొట్టుకు వచ్చింది ఆ పెట్టెను తెరిచి చూసేసరికి దశరథుని పెండ్లి కుమార్తెలైన ఆ ముగ్గురు రాజకుమార్తెలు కనబడ్డారు చూసావా నా జ్యోతిష్యం ఎలా నిజమైందో మరి అంటూ విఘ్నేశ్వరుడు ఆ ముహూర్తానికి దశరథునికి ఆ రాజకుమార్తెలకు మంత్రయుక్తంగా వివాహం జరిపించాడు తరువాత వాయుదేవుని సహాయంతో వారిని అయోధ్యకు చేర్చి తను కైలాసం చేరుకున్నాడు సముద్ర మధ్యలో జరిగిన ఆ వివాహాన్ని రెండు తిమింగలాలు చూశాయి మొగ తిమింగలం ఆడతిమింగలంతో రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఈ పెళ్ళి ఆపలేకపోయాడు చూసావా బ్రహ్మరాతకు తిరుగులేదు అంది అయితే ఈ మాను పెట్టే ఎక్కడిది అన్నది ఆడతి మింగళం అది వికర్ణుని పొట్టలో నుంచి వచ్చింది రావణుని ముందు మెప్పుదల కోసం వాడు దానిని తన కడుపులోనే దాచేశాడు ఇందుకే దారుణమైన షూలపోటు బయలుదేరి పెట్టే బయటపడితే గాని నిలవలేకపోయాడు తరువాత వాడికి కొనుకు పట్టింది వాడు ఇంకా నిద్రపోతూనే ఉండగా ఈ పెట్టే ఇలా కొట్టుకొచ్చింది అన్నది మగతి మింగలం అయ్యో పాపం రావణునికి ఈ సంగతి తెలిస్తే వికర్ణుణ్ణి చంపేస్తాడు కదా అంది మళ్ళీ ఆడతి మింగలం వికర్ణుడు చస్తే సముద్రానికి పీడ వదులుతుంది ఆ దుర్మార్గుని కోసం మనం జాలి పడనక్కర్లేదు కానీ రావణునికి సంగతి తెలవనే తెలవదు దశరథుడు చనిపోయాడని రాజకుమార్తెలు ఇంకా వికర్ణుని కడుపులోనే ఉన్నారని అనుకొని కొంతకాలానికి రాక్షసేశ్వరుడు ఈ ఉబుసే పూర్తిగా మర్చిపోతాడు ఈ రాజకుమార్తెలలో జ్యేష్ఠురాలైన కౌసల్య గర్భాన మహావిష్ణు శ్రీరాముడై అవతరించి లోక కంటకుడైన రావణుణ్ణి వధించబోతాడు అని చెప్పింది మగతి మింగలం ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నాడు భూలోకమందు అవతరించాడు రావణాసురుణ్ణి వధించడము కథలో వ్రాసిన ప్రకారం జరిగింది कदा समाप्तम शुभम